ఓకేనమ్మా, నిన్న క్లాస్లో మనం బంతిపూల సాగు విధానం ఎలా చేస్తారో నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ గులాబీ మొక్కల పెంపక విధానం అనేది ఎలా చేస్తారో అనేది మనం నేర్చుకున్నాం. గులాబీ మొక్కల యొక్క శాస్త్రీయనామం కనుక మనం చూస్తే రోజా ఇండికా. కుటుంబం వచ్చేసరికి రోజేసి మనందరికీ తెలిసినటువంటిది గులాబీల గురించి. గులాబీలను ప్రపంచవ్యాప్తంగా బహుళ ఆదరణ పొందినటువంటి పుష్పాలుగా గుర్తిస్తారు. ప్రస్తుతం సుమారు 120 రకాల గులాబీలు సాగులో ఉన్నాయి. గులాబీల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, పొదలాగా పెరిగేవి, తీగలాగా పెరిగేవి. పొదలు పొదలుగా పెరిగితే కొన్ని తీగలాగా పెరిగేవి కూడా ఉంటాయి అన్నమాట. పొదలాగా పెరిగే రకాలు కనుక చూస్తే ఇవి 2 నుంచి 6 అడుగులు మాత్రమే ఉంటాయి. ఎలాంటి ఆధారం లేకుండా పెరుగుతాయి అన్నమాట. వీటికి సపోర్ట్ ఏం అవసరం లేదు, ఎదురు బొంగులు కానీ ఎలాంటివి ఏం అవసరం లేదు, పొదల్లాగా పెరుగుతాయి. ఉదాహరణకి హైబ్రిటీస్, ఫ్లోరీబండాస్, గ్లాండిఫ్లోరాస్, పాలియాంతస్ మరియు మినియేచర్ రకాలు మనం చెప్పుకోవచ్చు. పొదల్లాగా పెరుగుతాయి అన్నమాట. ఇంచుమించు 120 రకాలు ఉన్నాయంట సాగులో. గులాబీలు 2 రకాలు, పొదలాగా పెరిగేవి, తీగల్లాగా పెరుగుతాయి అన్నమాట. పొదలాగా పెరిగే వాటికి ఎలాంటి ఆధారం అనేది అవసరం లేదు. రెండోది వచ్చి తీగ గులాబీలు. ఇవి పొడవుగా సన్నని కాండాలతో ఆధారం సహాయంతో పెరుగుతాయి అన్నమాట. తీగల్లాగా పెరుగుతాయి, సపోర్ట్ అవసరం, ఎదురు బొంగులు కానీ లేకపోతే ఏమైనా అవసరం. అటు సైడ్ మెట్ల పక్కన పైన మూల మీరు తేగ గులాబీలు కనుక చూస్తే ఇవి పొడవుగా సన్నని కాండాలతో ఆధారం సహాయంతో పెరుగుతాయి. ఉదాహరణకి రాంబ్లర్స్, లార్జ్ క్లైంబర్స్, పిల్లర్ రోజెస్, ట్రైలింగ్ రోజెస్ ఇదన్నమాట. అయితే గులాబీలను సాగు విధానం ఎలా చేస్తారు? మనం సాగు చేయాలంటే ముందు ఏం చేయాలి? జాతి రకాన్ని ఎంపిక చేసుకోవాలి, మేలైనటువంటి జాతి రకాన్ని ఎంపిక చేసుకుంటారు. తర్వాత మన క్షేత్రాన్ని సిద్ధం చేస్తాం, తర్వాత మనం వర్ధనం చేసి నాటుతాం, తర్వాత మనం జాగ్రత్తలు తీసుకుంటాం, నీరు పెట్టడం, ఎరువులు అందించడం, ఉష్ణోగ్రత, మొగ్గలు తొలగించడం, ప్రూనింగ్ లాంటి ప్రక్రియలు అన్ని కూడా చేస్తాం, వ్యాధి నివారణ చర్యలు ఇవన్నీ కూడా చేస్తాం మనం గులాబీని మనం సాగు చేయాలంటే. సో గులాబీలు అందరం మీ అందరు తెలిసిందే, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ మీకు షేర్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఇంకా ఉన్నాయమ్మా గులాబీలో, నేను ఉన్నాయబెట్టాను చూడండి. గులాబీని సాగు చేసే విధానము ఫస్ట్ ఏం చేస్తారంటే జాతి రకము ఎంపిక చేసుకుంటారు. అంటే మనం గులాబీ ఏ జాతులను ముందు ఎంపిక చేసుకోవాలి, ఎంపిక రకము అవసరానికి సరిపోతుందా లేదా, పెంపకందారుని కోరిక మేరకు మనం ఆ రకాన్ని ఎంపిక చేస్తాం. అసలు మార్కెట్లో ధర పలుకుతుందా లేదా, ఆ మార్కెట్ అనుగుణంగా మనం ఆయా జాతులు మనం ఎంచుకోవాలి. అంటే పెంపకందారుని కోరిక మేరకు ఎంపిక చేస్తారన్నమాట. రెండోది వచ్చి ఎంపిక చేసుకున్న తర్వాత మనం క్షేత్రాన్ని సిద్ధం చేయాలి. అంటే చక్కని నీటిపారుదల వసతి, వాయు ప్రసారము, సూక్ష్మజీవ రహిత ఫలవంత నేలలు అనేవి గులాబీ పెంపకానికి ఉపయోగిస్తారు. నీటిపారుదల సౌకర్యం ఉన్న నేలలో, వాయు ప్రసారం బాగా జరిగే నేలలో, సూక్ష్మజీవరహితం, ఎలాంటి సూక్ష్మజీవి లేనటువంటి ఫలవంత నేలను ఎంచుకుంటారు అనమాట. అలాంటి క్షేత్రాలను సిద్ధం చేస్తారు. కొద్దిగా ఆమ్ల స్థితి గల నేలలు, అంటే పిహెచ్ 6 నుంచి 6.5 వరకు ఉంటే, 7 వరకు ఉంటే మనం ఆమ్లం అంటాం, 7 దాటితే మనం క్షారం అంటాం అనమాట. కొద్దిగా ఆమ్ల స్థితి గల నేలను ఎంచుకుంటారు అనమాట. గులాబీలకు లోమ్ నేలలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఒండ్రు, స్టిల్లు, బంకమట్టి సంపాలలో ఉన్న నేలలు ఏమంటే మనం లోమ్ సాయిల్స్ అని చెప్పేసి అంటాం. అలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి. సో గులాబీ జాతి రకాలను ఎంపిక చేసుకున్నాం, తర్వాత క్షేత్రాన్ని సిద్ధం చేసాం. మూడోది వచ్చి వర్ధనము మరియు నాటడం. గులాబీలు మనం కట్టింగ్స్, గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ ప్రక్రియల ద్వారా వర్ధనం చేస్తాం. అంటు కట్టడం ద్వారా చేస్తుంటాం సాధారణంగా. స్టెమ్ కట్టింగ్స్ అంటాం కదా, మన కట్టింగ్స్లో రకాలు ఉన్నాయి కదా, స్టెమ్ కట్టింగ్స్, రూట్ కట్టింగ్స్, లీఫ్ కట్టింగ్స్. స్టెమ్ కట్టింగ్స్ వచ్చి గులాబీలు వస్తాయి మనకి. రూట్ కట్టింగ్స్ వచ్చి ఏమొస్తాయి, కరివేపాకు, జామ ఇవన్నీ కూడా వస్తాయి. లీఫ్ కట్టింగ్ అనేసి బిగోనియా ఇవన్నీ కూడా వస్తాయి అనమాట మనకి.
గులాబీలు మనం కట్టింగ్స్ ద్వారా, కట్టింగ్స్ గ్రాఫ్టింగ్ బడ్డింగ్ ప్రక్రియల ద్వారా వర్ధనం చేస్తారు. ఎక్కువగా కోరకాల ద్వారా పెంచుతారు అనమాట. నర్సరీ నుంచి అయితే గులాబీ మొక్కలు కేవలం వేర్లు కల భాగంతో సేకరించి కొన్ని గంటలు నీటిలో ఉంచి తర్వాత పొలంలో నాటుతారు అన్నమాట. నర్సరీ నుంచి కనుక మనం తీసుకున్నాం అనుకోండి గులాబీ మొక్కల్ని, వేర్లు కల భాగంతో సేకరిస్తారు. సేకరించి కొన్ని గంటలు నీటిలో ఉంచిన తర్వాత పొలంలో నాటుతారు. ఆ పొలంలో నాటేటప్పుడు మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలంటే 1 నుంచి 2 అడుగులు దూరం ఉండేటట్లు చూసుకోవాలి. గుంటల లోతులు, పరిమాణము, నాటే మొక్కల వేర్లను బట్టి సరిపోయేటట్లు మనం ఉంచుకోవాలన్నమాట గుంటల్ని. గుంటల్లో ఎంపిక మొక్కను పాతిన తర్వాత దాని చుట్టూతో మట్టిని పోసి చదువుతారు. నాటడం పూర్తయిన తర్వాత నీరు పెట్టి తర్వాత మట్టిని అదనంగా వేస్తామన్నమాట. ఈ విధంగా వర్ధనము నాటడం అనేది చేస్తారు గులాబీల్ని. తర్వాత వచ్చి జాగ్రత్తలు, నీరు పెట్టడం. గులాబీలకు ప్రతిరోజు నీరు పెట్టాలి. దీనివల్ల ఏంటంటే మొక్కలు బాగా పెరిగి ఆకుల పైన పుష్పాల పైన తేమ లేకుండా చూసుకోవాలి. తక్కువ పరిధి గల క్షేత్రాల్లో చేత్తో నీరు పోస్తారు అన్నమాట. అంటే మనం తీసుకున్న క్షేత్రాలు ఉంటాయి కదా, క్షేత్రాలు అంటే ఏమీ లేదు, స్థలం అనమాట. ఆ తీసుకున్న క్షేత్రాలు మామూలుగా నీరు పోస్తారు అన్నమాట చేత్తో, తక్కువ ఉంటాయి. రెండోది వచ్చి ఎరువులు అందించాలి, పూర్తిగా ఎన్పికే ఎరువులు. కొద్దిగా నత్రజని అధికంగా ఎరువులు అవసరం అవుతాయి, పొటాషియం, ఇవన్నీ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఎన్పికే ఎరువులు అంటారు. ఈ ఎరువులు కొద్దిగా నత్రజని అధికంగా గల ఎరువులు అవసరమైంది. కాండం పొడవు పెరగటం, పుష్పంలో ఆకర్ష పత్రాల సంఖ్య పెంపుదలకు CO2 కూడా అవసరం అనమాట. గులాబీలు అట్రాక్టివ్ ఏంటి, ఆకర్షణ పత్రాలే కదా. ఈ ఎరువులు వాడటం వల్ల ఏంటంటే కాండం బాగా పెరిగింది, పుష్పంలో ఆకర్షించే పత్రాల సంఖ్య పెంపుదలకు CO2 కూడా అవసరమైంది అనమాట. మూడోది వచ్చి ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత వచ్చి 18.3 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత అయితే, రాత్రి సమయంలో వచ్చేసరికి 2.5 నుండి 5.2 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రత అవసరము. వేడి వాతావరణం బాగా ఉంటే కనుక 18 దాటేసింది అనుకోండి, మనం నీడని అనేది అందించాలి. తర్వాత వచ్చి మొగ్గల తొలగింపు. పారిసపు మొగ్గలు తుంచేసిన మిగిలిన మొగ్గల పరిమాణం జరిగింది. ఈ పద్ధతిని హైబ్రిడ్ ట్రీ రకాల్లో చేస్తారు. చూడండి, మన గులాబీలు మనం కట్ చేసేస్తుంటాం కదా పారిసపు మొగ్గల్ని, అలా కట్ చేయడం వల్ల ఏంటంటే మిగిలిన మొగ్గల పరిమాణం అనేది పెరిగింది. ప్రూనింగ్ దీన్ని వేసవి కాలంలో శీతాకాలంలో చేస్తారు. అంటే ప్రూనింగ్ అంటే ఏమి లేదుగా, అవాంఛనీయ కొమ్మలు ఎండిపోయిన భాగాలు ఉంటాయి కదా, వాటిని కట్ చేస్తారన్నమాట. నిర్జీవ భాగాలు, వ్యాధి సోకిన భాగాలను తొలగించిన పూల పరిమాణం అనేది పెరిగింది. లేదనుకోండి, కట్ చేయలేదనుకోండి, పోషకాలన్నీ కూడా ఆ భాగాలు గెలిపోతుంటాయి అనమాట. అంటే పుష్పాల ఉత్పత్తి అనేది సరిగ్గా ఏర్పడదు అనమాట. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా పూల పరిమాణం అనేది పెరిగింది. ఇవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. తర్వాత వచ్చి మనకి వ్యాధుల నివారణ. మనం వ్యాధులు లేదా చీడలు సోకుండా పరిశుభ్రత పాటించాలి. గులాబీ సాగులో ఎక్కువగా పౌడర్ మిలుడ్ అనే వ్యాధి ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఎఫిడ్లు, స్పైడర్లు, మైట్స్లు ఇవి సాధారణ చీడలుగా ఉంటాయి. వీటిని సూక్ష్మ మోతాదులో కీటకనాశకాలు లేదా శిలీంద్రనాశకాలు చల్లి మొక్కలకు వచ్చే వ్యాధులను, కీటకాలను మనం నివారించవచ్చు. ఇక 6వది వచ్చి పంట కోత. మనం ఆకర్ష పత్రాలు ముడతలు పడకముందే పూలను, విప్పారిన పూలనే కోస్తుంటాం మనం. ఆ విప్పారిన పూలను కోసిన తర్వాత ఎక్కువ దూరం మనం రవాణా చేయొచ్చు. పూ మొగ్గలు గల కాండం కింద భాగంలో పత్రాలను తొలగించాలన్నమాట. పూ మొగ్గ కింద పత్రాలు ఉంటాయి కదా గులాబీగా, పత్రాలను తొలగించాలి. పంట కోత తర్వాత చర్యలు, కాండం పొడవు, పూ పరిమాణము, కాండం మీద ఉన్న పుష్పాల సంఖ్యను బట్టి పుష్పాలను మనం గ్రేడ్ చేయాలి. తర్వాత కట్టగా కట్టాలి. మార్కెటింగ్ చేయే ముందు ఏం చేస్తారంటే పూలను నిల్వ చేసేటువంటి రసాయనాలు చల్లినప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి అన్నమాట. వీటిని వేరే చోటకి మనం దూర ప్రాంతాలు తీసుకెళ్తేప్పుడు ఏం చేస్తారంటే ఆ పూలను నిల్వ చేసి రసాయనాలు చల్లితే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి అన్నమాట. పంట కోత ఏం చేస్తారంటే కాండం పొడవు, పూ పరిమాణం బట్టి ఆ పుష్పాల సంఖ్యను బట్టి పుష్పాలను గ్రేడ్ చేస్తారన్నమాట. సమాన పొడవులో ఉన్న వాటిని కట్టగా కడతారు. మార్కెట్ చేయ ముందు ఏం చేస్తారంటే పూలను నిల్వ చేసి రసాయనాలను చల్లి అవి ఎక్కువ కాలం తాజాగా ఉండటం అనేది జరిగింది అనమాట. ఇది గులాబీల సాగు విధానం అనేది ఈ విధంగా చేస్తారు. తర్వాత వచ్చి మనకి ట్యూబరోజ్ పాలియాంతస్ ట్యూబరోజ్ లిలియం గురించి మన అందరికి తెలిసినటువంటిది. ఆ డయాగ్రామ్ మీకు పెడతాను, చూడండి ఒకసారి. లిలియం గురించి మనందరికి తెలిసినటువంటిది.
దానికి సంబంధించిన డయాగ్రామ్ పెడతాను. దీని పాలియంతస్ ట్యూబరోజ్ అంటాం, లిలియం అంటాం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ పాలియంతస్ ట్యూబరోజ్. కుటుంబం వచ్చి అమరెల్లా డేసి కుటుంబానికి చెందింది. ఉద్భవ స్థానం వచ్చి మెక్సికో. సాధారణ నామాలు హిందీలోనేమో దీన్ని రజనీగంధ అంటారు, తమిళ్లోకి ఒకసారికి సుగంధరాజ అంటారు. సుగంధరాజ చూడండి, ఈ ట్యూబరోజ్ల పత్రాలు గడ్డి జాతుల పత్రాలు పొడవుగా సన్నగా ఉంటాయి. మొక్క పొట్టుగా ఉండి 15-20 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. మొక్క వచ్చి పొట్టుగా 15-20 సెంటీమీటర్లు ఎత్తులో ఉంటాయి. పత్రాలు లేత ఆకుపచ్చ వర్ణంలో గుంపుగా ఉంటాయి. పూ మొగ్గలు ఒంటరిగా నాళాకారంలో ఉంటాయి. పుష్పాలు తెలుపు లేదా ఎరుపు వర్ణాల్లో ఉంటాయి. నాళాకారము అన్నాడు కదా. ఇది చూడండి, మీకు ఒక ఒక లీఫ్ని తీసుకోండి, ఇది చూడండి నాలుక ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. నాళాకారంలో ఉంటాయి. అలాగా పత్రాలు వచ్చి తెలుపు లేదా ఎరుపు వర్ణాల్లో ఉంటాయి. పుష్పము మగ్గదశలో ఒంటరిగా కొద్ది ఎరుపు రంగులో ఉంటుంది. వికసించిన తర్వాత తెలుపు వర్ణంలోకి మారుతాయి. పుష్పాలు మంచి సువాసనతో ఉంటాయి. ఈ పుష్ప కంకులను ఏం చేస్తారంటే ఫ్లవర్ వాజ్, డెకరేషన్కి, పూల బకేల తయారీకి ఉపయోగిస్తారు. విడి పుష్పాలని అంటే వేనెల తయారు అంటే పూలమాలలు, కిరీటాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. వీటిని బెంగాల్లో పుట్టినరోజు, అన్నప్రాసన వంటి కార్యక్రమాల్లో కూడా విరిగా ఉపయోగిస్తుంటారు ఈ లిలియం లాంటి వాటిని. తర్వాత వచ్చి వ్యాప్తి. వీటిని ఒక నిమిషం, వీటిని సాధారణంగా లసణాల ద్వారా, బల్బిల్స్ ద్వారా వ్యాప్తి చేస్తారు. బెయిలీ అయినటువంటి తన గ్రంథమైనటువంటి మాన్యువల్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్లో దీన్ని రూట్ స్టాక్ లసణంలో వంటి దుంపలా ఉంటుందని భావించి దీన్ని అగేవేసి కుటుంబంలో ఉంచారంట. ఎవరో బెయిలీ అనేటువంటి ఆయన తన గ్రంథంలో మాన్యువల్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్లో ఇది రూట్ స్టాక్ లసణం వంటి దుంపలాగా ఉంటుంది అని భావించి దీన్ని అగేవేసి కుటుంబంలో ఉంచారు. దీన్ని మైదానాలలో వర్షాకాలంలోనూ, కొండ ప్రాంతాలలో మే జూన్ మాసాలలో నాటుతారన్నమాట వీటిని. ఇక్కడ వీటిని దుంపల కింద ఉన్న వేర్లను కత్తిరించి దుంపలు నాటుతారు. దుంపల గుంపులు ఉన్న పెద్ద దుంపలకి ప్లాటింగ్ అనుకూలంగా ఉంటాయి. చిన్న దుంపలు నాటారనుకోండి పుష్పించడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది అంట. అటు పొడి వాతావరణంలో దుంపలు దగ్గరగా నాటడం మంచిది. దుంపల కింద ఉన్న వేర్లు కత్తిరిస్తారు, వేర్లు కత్తిరించి దుంపలనే నాటుతారన్నమాట. ఆ దుంపల గుంపులు ఉన్న పెద్ద దుంపలు ప్లాటింగ్కి అనుకూలంగా ఉంటాయి, మొలకెత్తడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ చిన్న దుంపలు నాటం అనుకోండి ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు పడుతుంది అంటే ఈ వచ్చేసరికి. లసణాల ద్వారా చేస్తారు, బల్బ్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఎరువులు. సరిపడిన వరిగడ్డి ఎరువు ప్లాంటింగ్ ముందు అంటే మనం దుంపలు పెట్టే ముందు ప్లాంటింగ్ ముందు ఏం చేస్తారంటే సరైన ఎరువులు అందిస్తారు ముందుగానే. నత్రజని ఎక్కువగా అందించిన పత్రాల సంఖ్య, పూ కంకుల సంఖ్య, పుష్పాల సంఖ్య అనేది పెరిగింది. నాణ్యత గల పుష్పాల ఉత్పత్తికి పాస్పెట్ కూడా అవసరమైంది. వాతావరణ పరిస్థితులు బట్టి 5-10 రోజులకు ఒకసారి నీటిపారుదల సౌకర్యం ఉండేటట్లు చూసుకోవాలి. ఇది ఎక్కువ ఆతృతతో నీటిని తీసుకుంటుంది అంటే ఎక్కువ ఇది 5-10 రోజులకు ఒకసారి మనం నీటిపారుదల సౌకర్యం ఉండేటట్లు చూసుకోవాలి. నీటిని ఎక్కువ తీసుకుంటుంది. అలాగే పశువుల ఎరువు, నూనె తీయగా మిగిలిన పిండి, యూరియా లేదా అమ్మోనియం సల్ఫేట్ ద్రవరూప ఎరువులుగా అందించిన మనకు మంచి పెరుగుదల అనేది కనిపిస్తుంది అనమాట. యూరియా కానీ అమ్మోనియం కానీ సల్ఫేట్లను, అమోనియం సల్ఫేట్లను ద్రవరూప ఎరువులుగా, ద్రవరూపంలో మనం అందించినట్లయితే మంచి పెరుగుదల అనేది కనబడుద్ది. ఈ మొక్కలు ఫలవంతమైన నీటిపారుదల ఉన్న నేలల్లో బాగా పెరుగుతాయి. నీటిపారుదల వసతి ఉన్నటువంటి నేలల్లో పెరుగుతాయి. కొన్నిసార్లు పాక్షిక నీడల్లో కూడా పెరుగుతాయి. అటు అటు ఎండా కాకుండా ఇలా పాక్షిక నీడల్లో కూడా పెరుగుతాయి. ఈ దుంపల్ని 15 రోజులకు ఒకసారి చొప్పున నాటిన పూలు నిరంతరం ఏర్పడతానే ఉంటాయి. బెంగళూరు కలకత్తాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పూలను సంవత్సరం అంతా కూడా మనకు పొందొచ్చు అనమాట. ఉత్తరంగా ఉన్న మైదానాల్లో చలి వాతావరణంలో మొక్కలు దెబ్బతిని ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ వాణిజ్య సాగుకు అంత అనుకూలంగా ఉండదు అనమాట. ఎక్కడ ఉత్తరంగా ఉన్నటువంటి మైదానాల్లో వచ్చేసరికి. కానీ బెంగళూరు కలకత్తా మాత్రం
ఆ వాతావరణ పరిస్థితి పోలను సంవత్సరం అంతా చేయొచ్చు అనమాట. ఎందుకంటే బెంగళూరులో అంటే పుట్టినరోజు అన్నప్రాసం వంటి కార్యక్రమాలు కూడా ఉపయోగిస్తారండి ఈ పూలని. ఈ పుష్పాల కంకులు డెకరేషన్ కి, పూల బొక్కలకి, పూలమాలలో కిరీటాలు తయారు చేయడం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బెంగళూరు కలకత్తా వాతావరణ పరిస్థితులు వీటికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి అన్నమాట ఈ లిలియం సాగు విధానానికి. తర్వాత ఈ మొక్కల్ని 20-30 సెంటీమీటర్ల కుండీల్లో కూడా మనం పెంచుకోవచ్చు. కుండీల్లో పెంచే ముందు ఏం చేయాలంటే కుండీలు 1 వంతు మట్టి, 1 వంతు ఆకు వ్యర్థాలు, వరిగడ్డి ఎరువు, ముతక ఇసుక, 1/4 వంతు బొగ్గు ముక్కలు కలిపిన మట్టి ఉంచి మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ట్యూబ్రోజ్ లిలియం సాగు విధానం అనేది ఈ విధంగా చేయటం అనేది జరిగింది అనమాట. అది ఇంకా రేపు పొద్దున వచ్చి మనకి ఇంకా ఉన్నాయి ఆంతూరియం సాగు విధానం గురించి, డాలియా, డాలియా అంటే దుంపల వాటి సాగు విధానం గురించి. తర్వాత వచ్చి మీకు ఇప్పుడు ఇందులో మీకు ఫస్ట్ పుష్పాల మీద ప్రభావం చూపు కారకాల గురించి చెప్పొచ్చాను, ఉష్ణోగ్రత అవన్నీ కూడా. తర్వాత వచ్చి గులాబీ సాగు విధానం, బంతి సాగు విధానం, తర్వాత ట్యూబ్రోజ్ లిలియం గురించి ఈరోజు మేము చెప్పాను. రేపొద్దున చీడపిల్లల వ్యాధుల నివారణ గురించి ఆ మూడు చెప్తే మీకు జనరల్ పేపర్ రేపుడితే అయిపోద్ది సిలబస్. తర్వాత వచ్చి ఫీజు మనకి ఎక్స్టెండ్ చేశారమ్మా, 20 తారీఖు వరకు ఉంది. ఇంకా కట్టవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టండి. మనకు 33 మంది ఉంటే ఈ టీచ్ మినిట్లో 17 మందే జాయిన్ అయ్యారు. ఇప్పుడు 17కి 17 ఏమైనా వస్తున్నారా అంటే ఎవరో అడ్రస్ ఉండలేదు. ఈ మధ్య క్లాసులు తగ్గినాయి, ఎవరు రావట్లేదు. ఆ వస్తే దివ్యస్వాతి, తర్వాత ఉదయప్రియ, ఇప్పుడు వచ్చే వస్తున్నారు. తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా రావట్లేదు. వాళ్ళు రానందుకు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వట్లేదు. సార్ మా ఫోన్ లేదని ఒక లెటర్ రాయటం, లేదు వచ్చి చెప్పడం కానీ ఏమీ లేదు. అలాగ అయిపోయారు. ఇష్టం ఉంటే ఉండండి, లేదా లేదన్నట్టుగా ఉంటున్నారు. అదైతే మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ మీకు క్లస్టర్ పేపర్లో ఆల్రెడీ మనకు 4th యూనిట్ కంప్లీట్ చేశాను, సిద్ధా వైద్య విధానం గురించి. ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేదంలో సూత్రాలు. 2వ క్వశ్చన్ వచ్చి మీకు పంచసూత్రాలు, పంచభూతాలు అంటే ఏంటి, త్రిదోష సూత్రాల గురించి, సప్తధాతుల గురించి చెప్పడం జరిగింది. నిన్న యునాని వైద్య విధానం గురించి మీకు చెప్పాను. ఈరోజు 5th యూనిట్ వచ్చి అంతరించిపోతున్న మరియు స్థానీయ ఔషధ మొక్కల పరిరక్షణ. మనకు 5th యూనిట్ వచ్చి అంతరించిపోతున్న మరియు స్థానీయ ఔషధ మొక్కల పరిరక్షణ, కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ మెడిసినల్ ప్లాంట్స్. మన 5th యూనిట్ వచ్చి ఎథ్నోబాటనీ అండ్ మెడిసినల్ బాటనీ, చాలా ఈజీ చదివేసుకోవచ్చు. కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ మెడిసినల్ ప్లాంట్స్, ఇది అంతరించిపోతున్న మరియు స్థానీయ ఔషధ మొక్కల పరిరక్షణ. ఇది మన మనకు 5th యూనిట్లో ఉన్నటువంటి టాపిక్. ఇందులో స్వస్థాని సంరక్షణ గురించి, జీవవర్ణ రిజర్వ్స్ గురించి చెప్పి నేను ముగిస్తాను. 5 నిమిషాల టాపిక్ ఇది, స్వస్థానీయ సంరక్షణ. స్వస్థానీయ సంరక్షణ అంటే మొక్కలను, జంతువులను, అవి నివసించే సహజ ఆవరణ వ్యవస్థలు లేదా మానవుడు నిర్వహించేటువంటి ఆవరణ వ్యవస్థలు సంరక్షించడాన్ని స్వస్థానీయ సంరక్షణ, పేర్లోనుంది. మొక్కలను, జంతువులను ఏం చేస్తారంటే అవి నివసించే ఆ సహజ ఆవరణ వ్యవస్థల్లోనే లేదా మానవుడు నిర్వహించే ఆవరణ వ్యవస్థలో వాటిని, మొక్కలకి, జంతువుల్ని ఒక సంరక్షిస్తూ ఉంటాడు. ఆ మానవ నిర్వహించే ఆవరణ వ్యవస్థలను, ఆవరణ వ్యవస్థలు సంరక్షించడాన్ని మనం స్వస్థానీయ సంరక్షణ అంటారు. దీని కొరకు సురక్షిత ప్రాంతాలు, జీవావరణ రిజర్వులు, పవిత్రమైన తోటలు, పుణ్యనదులను ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తూ ఉంటారు, మొక్కలను కానీ జంతువులను కానీ. ఎలా అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి జీవావరణ రిజర్వులు, పవిత్రమైన తోటలు, పుణ్య నదులను ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తూ ఉంటారు. అందులో ఫస్ట్ వన్ వచ్చి జీవావరణ రిజర్వులు. 1975 సంవత్సరంలో యునెస్కో వారు, 1975 సంవత్సరంలో యునెస్కో వారు ఏం చేశారంటే, మనిషి జీవావరణ ప్రణాళిక కింద సుమారు 40 దేశాలలో వీళ్ళు ఏం చేశారంటే 261 జీవావరణ రిజర్వులను ఏర్పాటు చేశారు. మనిషి యొక్క జీవావరణ ప్రణాళిక కింద ఏం చేశారంటే సుమారు 40 దేశాల్లోనంట 261 జీవావరణ రిజర్వ్స్ని ఏర్పాటు చేశారు. వీరి ఉద్దేశం ఏంటంటే, యునెస్కో వారి ఉద్దేశం ఏంటంటే, సహజ ఆవరణ వ్యవస్థలను సంరక్షించి వాటిలో ఉన్నటువంటి జన్యు వనరులను కాపాడటం వీరి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నట్టు. యునెస్కో వారి సహజ ఆవరణ వ్యవస్థలను సంరక్షించి
సహజ వ్యవస్థలో ఉన్నటువంటి జన్యు వనరులను కాపాడటం ముఖ్య ఉద్దేశం. ఈ జీవవన రిజర్వ్ కేవలం కొన్ని జాతుల సంరక్షణ కొరకే కాకుండా పూర్తి జీవ వైవిధ్యం కాపాడటం కోసం ఏర్పాటు చేశారు. ఈ జీవవన రిజర్వ్స్ వలన నిలకడైన అభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మన భారతదేశంలో ఇటువంటి జీవవన రిజర్వ్స్ తత్సంబంధమైన ప్రదేశాలకు 13 ప్రాంతాలను ఎంపిక చేశారు. వీటిలో కొన్నింటిని జాతీయ ఉద్యానవనాలుగా కూడా గుర్తించారు అన్నమాట. ఈ జాతీయ ఉద్యానవనాల్లో ఈ సంరక్షిస్తాం అన్నారన్నమాట. సహజ వనరులను సంరక్షించి వాటిలో ఉన్నటువంటి జన్యు వనరులను కాపాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నానమ్మో 1975 యునెస్కో వారు ఏం చేశారంటే మనిషి జీవవన ప్రణాళిక కింద 40 దేశాలలో 221 జీవ వనరులను ఏర్పాటు చేశారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సహజ వనరులను రక్షించడం, వాటిలో ఉన్న జన్యు వనరులను కాపాడటం ఇది యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారతదేశంలో ఇలాంటి జీవవన రిజర్వ్స్ ని సస్తమైన ప్రదేశాలు 13 ప్రాంతాలను ఎంపిక చేశారు. మళ్ళీ వాటిలో మళ్ళీ ఏంటంటే కొన్ని జాతీయ ఉద్యానవనాలుగా గుర్తించారు. ఫస్ట్ వన్ వచ్చి నీలగిరి జీవవన రిజర్వ్. ఇది ఎక్కడుందంటే తమిళనాడు అండ్ కేరళలో ఉంది. ఇది రెండోది నందాదేవి జీవవన రిజర్వ్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. డెహాంగ్ డెబాంగ్ రిజర్వ్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. తర్వాత నాలుగోది వచ్చి సుందర్బన్స్, ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. ఐదోది వచ్చి తురా సిట్రస్ పర్వత శ్రేణులు, ఇది మేఘాలయలో ఉంది. ఆరోది వచ్చి మానాస్ జీవవన రిజర్వ్స్, ఇది అస్సాంలో ఉంది. ఏడొచ్చి గల్స్ ఆఫ్ మన్నార్ జీవవన రిజర్వ్, ఇది తమిళనాడులో ఉంది. ఎనిమిదోది వచ్చి గ్రేట్ నికోబార్ దీవులు అండమాన్. తర్వాత వచ్చి కజిరంగా జీవవన రిజర్వ్, ఇది గుజరాత్లో ఉంది. తారు ఎడారి మన అందరికి తెలిసిందే, రాజస్థాన్లో ఉంది. కన్యా జీవవన రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. కాంచన్గంగా జీవవన రిజర్వ్ సిక్కింలో ఉంది. సిప్లిపాల్ జీవవన రిజర్వ్ ఇది గుజరాత్లో ఉంది. అయితే ఈ జీవవన రిజర్వ్లోకి వచ్చేసరికి ముఖ్యంగా 3 మండలాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి కేంద్ర మండలం లేదా సహజ మండలం, రెండోది వచ్చి బఫర్ మండలం, మూడోది వచ్చి సంధి మండలం. జీవవన రిజర్వ్లు సంరక్షిస్తారని మనం చెప్పాం కదా, ఈ జీవవన రిజర్వ్స్లో అంటే 3 మండలాలు ఉంటాయండి. వచ్చేసరికి ఫస్ట్ వచ్చి కేంద్ర మండలం లేదా సహజ మండలం అంటారు. ఈ ప్రాంతంలో చట్టబద్ధంగా రక్షించబడుతున్నటువంటి అలజడి గురికానటువంటి సహజ వ్యవస్థ ఉంటుంది. అంటే ఎటువంటి మానవుని యొక్క కార్యకలాపాలకు అనుమతించడం అంటే ఇక్కడ ఈ మండలంలోకి వచ్చేసరికి చట్టబద్ధంగా రక్షించబడుతున్న ఎలాంటి అలజడం గురికానటువంటి సహజ వ్యవస్థ ఉంటుంది. మానవ ప్రమేయం ఉండదు, మానవుని యొక్క కార్యకలాపాలను అనుమతించడం అన్నమాట. కేంద్ర మండలం దీన్ని సహజ మండలం అంటారు. రెండోది వచ్చి బఫర్ మండలం, ఇది కేంద్ర మండలాన్ని అంటే లేదా సహజ మండలాన్ని ఆవరించి ఉండే బఫర్ మండలం అన్నమాట. దీనిలో వనరులను సమర్థంగా వినియోగించడానికి వీలుగా పథకాలను వ్యూహరచన చేస్తూ ఉంటారు బఫర్ మండలంలో. మూడోది వచ్చి సంధి మండలం, ఇది జీవవన రిజర్వ్ వెలుపల పరిధీయ ప్రాంతాన్ని మన సంధి మండలం అంటారు. ఈ ప్రాంతంలో ఏం చేస్తారంటే స్థానిక ప్రజల సహకారంతో రిజర్వ్ను పరిరక్షించడానికి వీలైన చర్యలు తీసుకుంటారు. మానవ నివాస స్థలాలు, పంటలు పండించడం, వినోద కాలక్షేపాల కొరకు తోటలు పెంచడం, అడవుల పెంపకం వంటి చర్యలను ప్రోత్సహించడం, ఆర్మీ వ్యవస్థను పరిరక్షిస్తూ స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలను చేపడుతూ ఉంటారు అన్నమాట. మొత్తం 3 మండలాలు అన్న ఫస్ట్ చూడండి. ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, సపోజ్ ముందు లోపల ఉన్న మండలం ఏంటంటే కేంద్ర మండలం, కేంద్రంగా ఉంటుంది సహజ మండలం. ఇటువంటి మానవ కార్యపాలు అనుమతించడం అన్నమాట, అది సహజ సిద్ధంగా ఉంటుంది. అంతే, దాని చుట్టూ బఫర్ మండలం ఉంటుంది. అంటే ఇక్కడ దీనిలో వనరులు సమర్థంగా వినియోగించడానికి పథకాలను వ్యూహరచన చేస్తారు. సంధి మండలంలోకి వచ్చేసరికి వెలుపల్లి ప్రాంతం అంటారు, వెలుపల్లి పరిధీయ ప్రాంతాన్ని సంధి మండలం అంటారు. ఈ ప్రాంతంలో స్థానిక ప్రజల సహకారంతో ఏం చేస్తారంటే ఈ రిజర్వ్ను పరిరక్షించడానికి వీరైన చర్యలు తీసుకుంటారు. మానవ నివాస స్థలాలు, పంటలు పండించడం, వినోదాల కాలక్షేపం కొరకు తోటలు పెంచడం, అడవులు పెంచడం వంటి చర్యలను ప్రోత్సహించడం ద్వారా ఆవరణ వ్యవస్థని పరిరక్షిస్తూనే స్థానిక ప్రజల చుట్టూ ఉన్నటువంటి స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలను కూడా చేపడతారు అన్నమాట. దీన్నే స్వస్థానిక సంరక్షణ అంటారు. అడుగుతాడు మీకు స్వస్థానిక సంరక్షణ అంటే ఏంటి, జీవవన రిజర్వ్స్ గురించి రాయమన్నప్పుడు ఎంతో కూడా మీరు రాసుకోవాలి. ఇందులో క్వశ్చన్స్ ఉన్నాయి జాతీయ ఉద్యానవనాల గురించి. తర్వాత వచ్చి పరస్థానీయ సంరక్షణ అంటే ఏంటి, అందులో ఇంకో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. మీరు చెప్తే ఏ పెద్ద మ్యాటర్ కాదు, 1 డేలో అయిపోయింది సిలబస్. ఇది చెప్తే ఈ యూనిట్ అయిపోద్ది. ఇంకా మీకు చెప్పాల్సిన చాప్టర్స్ ఉన్నాయి, ప్లాన్ డైవర్సిటీ అండ్ హోమ్ అండ్ వెల్ఫేర్ అది ఒకటి ఉంది, మొక్కల వైవిధ్యం అది ఒకటి ఉంది. రెండోది వచ్చి ఫార్మకాగ్నిస్ అండ్ ఫైటోకెమిస్ట్రీ. ఫార్మకాగ్నిస్ లో ఏమి లేదు, ఫార్మకాగ్నిస్ అంటే ఏంటి వాటి గురించి అడుగుతాడు. రెండోది వచ్చి మొక్కల్లో కూడా ఇవి ఉంటాయి కదా, టర్పినాయిడ్స్, టానిన్లు, ఈ స్ట్రక్చర్ ఆల్కలాయిడ్ స్ట్రక్చర్ గురించి వాటి గురించి ఉంటుంది అన్నమాట. కెమిస్ట్రీ టైప్ ఉంటుంది, మరీ అంత కెమిస్ట్రీ కాదు కానీ కొంచెం స్ట్రక్చర్స్లో ఉంటాయి. దాంట్లో ఆల్కలాయిడ్ సంఘటన రసాయన సంఘటనలు ఏముంటాయి అన్నది అయ్యే వస్తాయి అన్నమాట ఎక్కువగా.
అదే మీరు కొంచెం మార్నింగ్ జాయిన్ అయితే బాగుంటుంది, 9:30 కానీ అట్లీస్ట్ జాయిన్ అవ్వగలిగితే. ఎక్కువసేపు నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, గమనించారా లేదు? మీకు క్లాసులు చెప్పేస్తున్నాను, రెండు అందజేసేస్తున్నాను, మీకు సరిపడంతే మీకు చెప్తున్నాను నేను. ఇది కూడా మీరు వినకపోతే మీకు చాలా కష్టం మరి. ఎప్పుడు వచ్చేళ్ళు వస్తున్నారు, 17 మందికి 9 మంది అంటే మళ్ళీ మేము కూడా ఈ వీడియోస్ చేసి వాటిలో పెట్టాలి, మీ అటెండెన్స్ పోస్ట్ చేయాలి, మాకుండే ప్రాబ్లమ్స్ మాకుంటాయి, అందరూ జాయిన్ అవ్వండి. ఇంకెన్ని రోజులు ఉంటారు చెప్పండి? ఇదే కదా మీరు లాస్ట్ ఇప్పినేది క్లాసులు, సిక్స్త్ సెమిస్టర్ తర్వాత మీరు ఇందామన్నా ఇనలేరు. మహా గట్టిగా అంటే ఒక 10-15 రోజులు అంటారు, సిక్స్త్ సెమ్ కూడా అయిపోద్ది మీకు. సరేనమ్మా, ఇక నుంచి పర్ఫెక్ట్గా ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వండి. నా మధ్యలో బాగా జాయిన్ అయ్యారు, ఈ 1 వీక్ నుంచి ఎగ్జామ్ ఫీజులు వాటి వల్ల ఇది కట్టేశారు కదా చాలామంది. ఆల్మోస్ట్ దుప్పి విజయ్ కుమార్ ఎవరు కట్టలేదు ఫీజు, అతనికి ఒక్కడికి తెలియజేయండి, మిగతా అందరు కట్టేశారు ఆల్మోస్ట్. చూడండి అతనికి ఏమన్నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ కనుక ఉంటే తెలియజేయండి, 20వ తారీఖు వరకు ఉంది. ఓకే సార్, ఎగ్జామ్ ఫీజు ఉంది, చూసుకోండి. ఉంటానమ్మా, మరి అర్థమైందా సార్? అజిత్ కుమార్ ఇచ్చాడండి మార్క్ ఇచ్చినది, అటాచ్ చేశాను నిన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉంటాను సార్. మీకు ఈ టైం అందరికీ ఓకేనా? ఓకే సార్. మీరు మిగతా పనులు చేసుకోవచ్చు, ఇప్పుడు నుంచి ఖాళీయే కదా, ఏ పని అని చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, మీ ఇష్టం ఏ పని అని చూసుకోవచ్చు, ఫ్రెష్ అవర్ అన్నమాట. ఓకే సార్.